తొమ్మిదవ తెలంగాణ రాష్ట్ర క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ 2023 రన్నింగ్ పోటీలలో 33 జిల్లాలోని విజేతల స్థాయిలో ఎన్నుకోబడిన క్రీడాకారులు బాలికలు ఈ రోజు 10, 8, 6, 4, 2 కిలోమీటర్ల పరుగు పందెంలో బాలుర బాలికల్లో పాల్గొన్నారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కళాభారతి ఆడిటోరియంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా గెలుపొందిన వారికి ట్రోఫీలు, మెమెంటో మోడల్స్, మెడల్స్ అలాగే సర్టిఫికేట్. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. విజేతలుగా గెలుపొందిన జాతీయ స్థాయిలో గెలుపొంది భారతదేశానికి మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. క్రీడారంగంలోని గెలుపోటములు పట్టించుకోవద్దని, ఓడిన వారు కూడా మళ్లీ గెలిచే ప్రయత్నం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఉదయం 5 గంటలకు పరుగు పందెంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ సింధు పరుగు పందెంలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలను కామారెడ్డి జిల్లాలో పెట్టినందుకు నేను ఎంతో అభినందిస్తున్నానని చెప్పి తెలిపారు. జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లా విద్యార్థులు 3 అర్చన, ఈశ్వర్, అనిల్ ఎన్నిక కావటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ, అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ సారంగపాణి, కోశాధికారి రాజేష్ కుమార్, జిల్లా జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్, కోశాధికారి నరేష్ రెడ్డి, 33 జిల్లాల బాలురు బాలికలు పాల్గొన్నారు. అందరికి కూడా గంగ ఉపాధ్యాయులకి ఇక్కడ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే వేదికలు ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మిగతా అధ్యాపకులు, గ్రామ ఉపాధ్యాయులు, ఆ జిల్లా ఇన్ఛార్జ్లు, ఇక్కడ ఎదుర్కొన్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించిన బాధ్యులైనటువంటి, సాయం చేసినటువంటి, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఉండడానికి అందరూ ఎంతో కొంత సాయం చేసినటువంటి అందరూ కూడా, అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే స్పోర్ట్స్ ఏదైతే ఆటలు ఉన్నాయో, ఆ ఆటల్లో అందరూ కూడా భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచంలోనే తెలియజేసే అవకాశం ఉండేటువంటి మన